హాయ్ ఎవరివన్, ఎవరైతే ఎస్ఎస్జిడి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం మన ఛానల్ తరఫున ఎస్ఎస్సిజిడి 2024లో ప్రీవియస్ ఇయర్ అడిగిన క్వశ్చన్స్ని మన ఎక్స్ప్లెయిన్స్ వీడియోస్గా అందించడం జరుగుతుంది. ఓకే, అందులో భాగంగా వాళ్ళకి సంబంధించిన క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నాడు, వాటికి ఏ విధంగా ఆన్సర్ చేయాలి అనేది ఒకసారి చూద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ రీజనింగ్ సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతున్నాడు వాడు. ఓకే, అందులో ఫస్ట్గా నంబర్ సిరీస్ టాపిక్. మన ఎస్ఎస్సిజిడి ఎగ్జామ్ రాయాలి అన్నప్పుడు ఖచ్చితంగా ఎస్ఎస్సిజిడిలో రీజనింగ్ టాపిక్ నుంచి, రీజనింగ్ సెక్షన్ నుంచి కన్ఫామ్గా డ్యామ్సర్గా వచ్చే టాపిక్ ఏదైనా ఉందంటే అది ఒక నంబర్ సిరీస్ టాపిక్. ఖచ్చితంగా అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అయితే వస్తుంది. అది ఏ మోడల్ అయినా, ఏ లాజిక్ అయిన నుంచి అయినా రావచ్చు. ఓకే, ఇక్కడ చూద్దాం. లాస్ట్ అడిగిన క్వశ్చన్ ఏం అడిగాడంటే వాడు 142, 150, 123, 187, 62 డేస్. ఒక్కసారి సిరీస్ కనుక అబ్జర్వ్ చేస్తే సిరీస్ అనేది ఇంక్రీజ్ డిక్రీజ్ అవుతూ వస్తుంది. ఎలా అంటే ఇక్కడ 142 మళ్ళీ 150 ఇంక్రీజ్ అయింది, మళ్ళీ 150 నుంచి 123 మళ్ళీ డిక్రీజ్ అయిపోయింది, మళ్ళీ 123 నుంచి 187 మళ్ళీ ఇంక్రీజ్, మళ్ళీ తర్వాత 62. సిరీస్ ఎప్పుడైనా ఇంక్రీజ్ డిక్రీజ్ ఉన్నప్పుడు ఆల్టర్నేటివ్ సిరీస్ అయినా ఉండాలి. ఒకవేళ ఆల్టర్నేటివ్ సిరీస్ కనుక లేకపోతే వాటి మధ్య డిఫరెన్స్ ఏమైనా లాజిక్లో ప్లస్ మైనస్ ఏమైనా ఆల్టర్నేట్ అయిందేమో చూసుకోవాలి. ఓకే, చూద్దాం. ఇక్కడ 142, 150, 123, 187, 62 నెక్స్ట్ నెంబర్. ఓకే, ఇక్కడ దీనికి గ్యాప్ అంటే ఇంక్రీజ్ అయింది కాబట్టి ప్లస్. ఎంత ప్లస్ అయింది? 8 ప్లస్, అంటే 8 ఇంక్రీజ్ అయింది. తర్వాత 150 నుంచి 123 డిక్రీజ్ అయిపోయింది, అంటే మైనస్ అయ్యింది. ఎంత మైనస్ అయిందంటే 150 నుంచి 123 కనుక తీసేస్తే 27 వస్తుంది. తర్వాత 123 నుంచి 187 అయ్యిందంటే ఇంక్రీజ్ అయింది. ఎంత ఇంక్రీజ్ అంటే 64 ఇంక్రీజ్ అయ్యింది. తర్వాత 187 నుంచి 62 తగ్గిపోయింది. 187 నుంచి 62 కనుక తీసేస్తే 125 అనేది వస్తుంది. ఒకసారి ఈ నంబర్ కనుక చూస్తే క్యూబ్లో ఉన్న నంబర్స్, దేని క్యూబ్ అంటే ఇది 2 క్యూబ్, 3 క్యూబ్, 4 క్యూబ్, 5 క్యూబ్, ఇక్కడ ఆన్సర్ 6 క్యూబ్, అంటే 6 క్యూబ్ రావాలి. ఇక్కడ ప్లస్ మైనస్ ఇక్కడ నెక్స్ట్ తర్వాత ప్లస్ రావాలి. ఇక్కడ మైనస్ అయినది ప్లస్, అప్పుడు 6 క్యూబ్ వాల్యూ ఎంత అంటే 216. ఇక్కడ 62, ఇక్కడ 216, 6 ప్లస్ 2 ఒకళ్ళ స్థానం వాల్యూ 8 ఉండాలి. ఒకళ్ళ స్థానం వాల్యూ 8 అనేది ఒకే ఒక ఆప్షన్, 278. దట్స్ ఆన్సర్. ఓకే, ఇక్కడ 278 ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ సిలాయిజం టాపిక్ నుంచి క్వశ్చన్ అడగడం జరిగింది. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. మీరు ఎస్ఎస్సిజిడి పేపర్లో నంబర్ సిరీస్, కోడింగ్ డీకోడింగ్, సిలాయిజం, ఇవి టాపిక్, ఈ మూడు టాపిక్ లేనిదే మీ క్వశ్చన్ పేపర్ అనేది ఖచ్చితంగా అయితే ఉండదు. మీరు ఏ షిఫ్ట్ ఎగ్జామ్ రాసినా, ఏ రోజు ఎగ్జామ్ రాసినా కూడా కన్ఫామ్గా ఈ మూడు టాపిక్ నుంచి ఖచ్చితంగా అయితే క్వశ్చన్లు వస్తూనే ఉంటాయి. ఓకే, చూద్దాం ఎలా చేయాలి అంటే, ఇక్కడ ఆల్ అంటే అన్నీ, అన్నీ అంటే డయాగ్రామ్ ఎప్పుడు ఒకదానిలోపు ఒకటి ఉండాలి. అంటే ఆల్ డయాగ్రామ్ ఎలా ఉండాలంటే అన్నీ అనేది డయాగ్రామ్ ఇలా రావాలి. ఓకే, ఆల్ డయాగ్రామ్ ఆల్ పక్కన ఎవరైతే ఉంటాడో వాడు లోపల సర్కిల్ అవుతాడు. ఆల్ పక్కన ఎవరైతే ఉంటాడో వాడు లోపల సర్కిల్. ఓకే, చూద్దాం. ఇక్కడ లోపల ఎవరు, బయట ఎవరంటే లోపల బ్యాట్, బయట బాల్. లోపల బ్యాట్ అంటే బ్యాట్ని బీటీ అని రాద్దాం, బాల్ని బిఎల్ అని రాద్దాం. ఓకే, తర్వాత ఆల్ బాల్స్ మళ్ళీ ప్రతి ఒక్క బాల్ అంతా దేంట్లో ఉండాలంట, బ్యాట్ మిటన్ లోపు ఉండాలంట. అంటే మళ్ళీ దీనిపైన ఇంకొక సర్కిల్, మరి దీని ఇక్కడ ఎవరంటే ఇక్కడ బ్యాట్మింటన్ అంటే బీడీ అని రాద్దాం. తర్వాత ఆల్ బ్యాట్మింటన్ మళ్ళీ ప్రతి ఒక్క బ్యాట్మింటన్ మొత్తం అంతా దేంట్లో ఉండాలంటే వికెట్స్ లోపల ఉండాలంట. ప్రతి ఒక్క బ్యాట్మింటన్ మొత్తం అంతా వికెట్స్ డబ్ల్యూ లోపల ఉండాలంట. ఇది డయాగ్రామ్. మనకి ఎప్పుడైనా శిలాయుజం చేయాలి అంటే మనకు స్టేట్మెంట్ వాడే ఇస్తాడు, కన్క్లూజన్ వాడే ఇస్తాడు, అంటే ప్రకటనలు ఇస్తాడు, తీర్మానాలు ఇస్తాడు. ప్రకటనలు స్టేట్మెంట్ ద్వారా వెన్ డయాగ్రామ్ గీయాలి, వచ్చిన వెన్ డయాగ్రామ్ ఆధారంగా ఇచ్చిన కన్క్లూజన్ ఏది రైటో ఏది రాంగో చెప్పగలగాలి. అలా ఎప్పుడైతే చెప్పగలుగుతున్నామో అప్పుడు ఏవి రైట్ అవుతుందో అవి మన ఆన్సర్లు అవుతాయి. ఓకే, చూద్దాం. ఇక్కడ కన్క్లూజన్ ఆల్ బ్యాట్ అంటే ప్రతి ఒక్క బీటీ, ప్రతి ఒక్క బ్యాట్ మొత్తమంతా వికెట్ లోపల ఉందా అంటున్నాడు. అంటే ఉందిగా, ప్రతి ఒక్క బ్యాటే కాదు, ప్రతి ఒక్క బ్యాట్తో సహా ప్రతి ఒక్క బాల్, ప్రతి ఒక్క బ్యాట్ అంతా ఎవరి లోపల ఉన్నారు, వికెట్ లోపలే ఉంది. కాబట్టి ఫస్ట్ వన్ విల్ బి
రైట్ ఆన్సర్. ఎప్పుడైనా లోపల నుంచి బయటికి వస్తే, లోపల సర్కిల్ నుంచి బయట సర్కిల్ కనుక వస్తే మనకు ఏ ఏ పదాలు రైట్ అయిపోతాయంటే, ఆల్ అనే పదం, సమ్ అనే పదం, అన్ని, కొన్ని అనే పదాలు రైట్ అవుతాయి. ఓకే, తర్వాత సమ్ బ్యాడ్మింటన్ ఆర్ బ్యాట్, అంటే బ్యాడ్మింటన్లో కొంత భాగం, కొన్ని బ్యాడ్మింటన్ బ్యాట్లు అవుతాయా, అంటే బ్యాడ్మింటన్ సర్కిల్ అంతా ఇవి, అంటే బ్యాట్ లోపల దాక్కున్నాడుగా ఈ బ్యాట్ అనేవాడు, బ్యాడ్మింటన్ లోపల దాక్కున్నాడు అంటే బ్యాడ్మింటన్ అనేవాడు బ్యాడ్మింటన్ లోపల బ్యాట్ ఉన్నాడు కాబట్టి ఆ బ్యాట్ అనేవాడు కొంత ప్లేస్ ఆక్రమించాడు. ఎవరు ప్లేస్ ఆక్రమించాడు? బాల్లో కొంత భాగంది అండ్ బ్యాడ్మింటన్లో కొంత భాగం, వికెట్లో కొంత భాగాన్ని ఎవరు ఆక్రమించాడంటే బ్యాట్ అనేవాడు ఆక్రమించాడు. అంటే బయట సర్కిల్ నుంచి లోపలికి వస్తే, బయట సర్కిల్ నుంచి లోపలికి వచ్చినప్పుడు ఏ పదం కరెక్ట్ అంటే సమ్, కొన్ని అనేది మాత్రమే కరెక్ట్. వాడు కూడా కొన్ని ఇచ్చాడు కాబట్టి రెండోది కూడా సరైనదే, అంటే రెండు తీర్మానాలు సరైనది. రెండు తీర్మానాలు సరైనది ఏ ఆప్షన్లో ఉంది అంటే సెకండ్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఈజే రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఐ ఇంటూ జే మీన్స్ ఐ ఈజ్ మదర్ ఆఫ్ జే. ఐ అనేది ఏమంటారు? మదర్ అంట. ఎవరికి? జేకి. తర్వాత ఇక్కడ బ్లడ్ రిలేషన్ టాపిక్ నుంచి ఇవ్వడం జరిగింది. ఇంటూ అంటే ఏం తీసుకోవాలంటే మదర్, ఐ అన్నది జే యొక్క తల్లి. ఇక్కడ ఐ, ఓకే, ఐ అన్నది జే యొక్క సోదరి, ఐ అనేది జే యొక్క సోదరుడు. అంటే ఇక్కడ ఈ సింబల్స్కి వాడిచ్చిన రిలేషన్స్ అవి, ఏమని అంటే ఐ ఇంటూ జే మీన్స్ ఐ ఈజ్ మదర్ ఆఫ్ జే. ఐ ఇంటూ జే అనగా ఐ అన్నది జే యొక్క తల్లి అని అర్థం. అంటే ఇప్పుడు ఇంటూ వచ్చినప్పుడల్లా మదర్ తీసుకోవాలి, తర్వాత ప్లస్ వచ్చినప్పుడల్లా హస్బెండ్ తీసుకోవాలి, డివైడెడ్ బై వచ్చినప్పుడల్లా సిస్టర్ తీసుకోవాలి, మైనస్ వచ్చినప్పుడల్లా బ్రదర్ తీసుకోవాలి. అంటే ఇక్కడ ఎవరు రిలేషన్ తెలిసేలా ఉందంటే ఫస్ట్ పర్సన్, ఐ ఈజ్ మదర్, ఐ ఈజ్ అంటే ఫస్ట్ పర్సన్ తెలిసేలా ఉంది కాబట్టి ఇప్పుడు మన ఆన్సర్ ఏమడిగాడంటే వాడు, హౌ ఈజ్ క్యూ రిలేటెడ్ టు జెడ్ అని అన్నాడు వాడు. హౌ ఈజ్ క్యూ రిలేటెడ్ టు జెడ్ ఇన్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ క్యూ డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ వై ఇంటూ జెడ్. అంటే క్యూ డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ వై ఇంటూ జెడ్ అనే సమాసంలో క్యూ అన్నది జెడ్తో గల సంబంధం ఏంది, అంటే జెడ్నకు ఏమవుతారో చెప్పాలంట. ఎవడు? క్యూ అనేవారు. క్యూ అనేవారు జెడ్కి ఏమవుతారో చెప్పాలి. జెడ్ ప్లేస్లో మనం ఉండాలి. జెడ్ ప్లేస్లో మనం ఉండి క్యూ ఏమవుతాడో చెప్పాలి. ఓకే, చూద్దాం. దీనికి ఫ్యామిలీ ట్రీ డయాగ్రామ్ గీసి ఆన్సర్ చేయొచ్చు, లేక పెన్ పేపర్ పెట్టకుండానే ఆన్సర్లు అయిపోయచ్చు. అంటే ప్రొవిజర్ ప్రకారం చేయొచ్చు, షార్ట్కట్ ప్రకారం కూడా చేయొచ్చు. ఓకే, ఫస్ట్ ప్రొవిజర్ ప్రకారం చూద్దాం. ఇక్కడ వాడు రిలేషన్ ఏమి ఇచ్చాడు అంటే, ఇక్కడ క్యూ డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ వై ఇంటూ జెడ్. ఓకే, డివైడెడ్ బై అంటే ఏముంది? సిస్టర్. ఇద్దరిలో సిస్టర్ ఎవరు? క్యూ అనేది చెల్లెలు, క్యూ అనేది సిస్టర్. ఎవరికి అంటే ఎక్స్ యొక్క సిస్టర్. సిస్టర్ అంటే పక్కన పక్కనే వస్తారు. క్యూ సిస్టర్ కాబట్టి మైనస్ సింబల్, అంటే మేల్ వస్తే ప్లస్ పెట్టండి, ఫిమేల్ వస్తే మైనస్ సింబల్ తీసుకోండి. ఓకే, తర్వాత ప్లస్. ప్లస్ సింబల్ అంటే హస్బెండ్. ఇద్దరిలో హస్బెండ్ ఎవడు? ఎక్స్ అనేవాడు హస్బెండ్. ఎవరి యొక్క హస్బెండ్ అంటే వై యొక్క హస్బెండ్. అప్పుడు వై ఆటోమేటిక్గా వైఫ్ అయిపోతుంది. వై ఎవరికి యొక్క వైఫ్ అంటే ఎక్స్ వాళ్ళ వైఫ్. తర్వాత ఇంటూ సింబల్ వచ్చి మదర్. ఇద్దరిలో మదర్ ఎవరు? వై అనేది తల్లి అంట. వై అనేది ఏంది? తల్లి. వై ఆడి తల్లి. ఎవరికి తల్లి? జెడ్కు తల్లి. వై జెడ్ యొక్క తల్లి అయినప్పుడు ఎక్స్ జెడ్ యొక్క ఏమవుతాడు? తండ్రి అవుతాడు. అంటే వీళ్ళిద్దరు సంతానం ఎవరు అంటే జెడ్. అంటే జెడ్ ప్లేస్లో నువ్వు ఉండాలి, ఈ క్యూ ఏమవుతుందో చెప్పాలి. జెడ్ ప్లేస్లో నువ్వు ఉంటే క్యూ ఎక్స్ ఏమవుతాడు? ఫాదర్. ఫాదర్ వాళ్ళ సిస్టర్, అంటే ఫాదర్ సిస్టర్ మేనత్త, అన్న నాన్న వాళ్ళ చెల్లెలు. నాన్న వాళ్ళ చెల్లెలు మనకి ఏమవుతుందంటే మేనత్త అవుతుంది. అంటే తండ్రి యొక్క సోదరి అనేది మన రైట్ ఆన్సర్ అవుతుంది. ఇది
ప్రొవిజర్ ప్రకారం చేసే విధానం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంత అవసరం లేదు, జస్ట్ మన కుటుంబాన్ని ఇక్కడ వాడాలి. ఎలా అంటే చూద్దాం, షార్ట్కట్లో ఏ విధంగా చేయాలి అంటే క్యూ డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ వై ఇంటూ జెడ్. ఇక్కడ ఎవరి ప్లేస్లో మనం ఉండాలి అంటే టూ పక్కన ఎవరైతే ఉంటాడో ఆ ప్లేస్ మనది. తెలుగులో తో అనే పదం కానీ లేక నకు అనే పదం కానీ ఎక్కడైతే ఉంటుందో వాళ్ళ ముందర ఎవరైతే ఉంటారో ఆ ప్లేస్ మీదని ఫిక్స్ అయిపోవాలి. ఓకే, ఇప్పుడు జెడ్ ప్లేస్తో మీరున్నాం అంటే మనమున్నాం. ఇప్పుడు మన కుటుంబం వాడాలంటే మనం ఇన్వాల్వ్ అవ్వాలిగా, జెడ్ ప్లేస్తో మనమున్నాం. ఓకే, ఇప్పుడు ఇంటూ అంటే మదర్, అంటే మీ మదర్ ఎవరు? మీ మదర్ వచ్చి వై, అంటే మన మదర్ ఎవరు అంటే వై. మన మదర్ వాళ్ళ హస్బెండ్, మదర్ వాళ్ళ హస్బెండ్ మనకి ఏమవుతాడు అంటే ఫాదర్ అవుతాడు. మన మదర్ వాళ్ళ హస్బెండ్ మనకి ఏమవుతాడు అంటే ఫాదర్ అవుతాడు. ఓకే, తర్వాత డివైడెడ్ బై అంటే సిస్టర్. ఓకే, ఇక్కడ డివైడెడ్ బై అంటే సిస్టర్, మీ హస్బెండ్ యొక్క సిస్టర్, అంటే హస్బెండ్ యొక్క సిస్టర్. మన ఫాదర్ యొక్క సిస్టర్ మనకి ఏమవుతుందంటే ఫాదర్ యొక్క సిస్టర్ ప్యాటర్నల్ ఆంట్, మేనత్త అవుతుంది. ఆ మేనత్త ఇక్కడ ఇవ్వలేదు, ఫాదర్ సిస్టర్ అనే ఆప్షన్ ఇచ్చాడు కాబట్టి ఇదే మన రైట్ ఆన్సర్ అవుతుంది. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చేయాల్సిన పద్ధతి ఇది. ఓకే, ఇది కాకుండా పైన విధంగా చేయొచ్చు, కాకపోతే ఒక నిమిషంలో చేయవలసిన ఆన్సర్ మీరు 5 నిమిషాల్లో చేసుకుంటారు. అంటే మన ఎగ్జామ్లో మనం మోస్ట్ ఇంపార్టెంట్ ఏం నేర్చుకోవాలంటే టైం తగ్గించుకోవడం ఎలా నేర్చుకోవాలి. మీరు టైం తగ్గించుకొని నేర్చుకుంటేనే మనకు 80 బిట్స్, 80 క్వశ్చన్లు ఎగ్జామ్లో 60 నిమిషాలే టైం, అంటే 1 అవరే టైం. ఈ 1 అవర్లో ఎవరైతే సక్రమంగా టైంని యూటిలైజ్ చేసుకుంటారో వానికి జాబ్ వస్తుంది. వాడు ఒక క్వశ్చన్ దగ్గరే 20 నిమిషాలు ఉన్నాడు అంటే జాబ్ కాదుగా, ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. కాబట్టి మనకు జాబ్ రావాలంటే అన్ని క్వశ్చన్ అటెండ్ చేయాల్సిన అవసరం లేదండి. కొన్ని క్వశ్చన్ వదిలేస్తే జాబులు వస్తాయి. అలా కొన్ని క్వశ్చన్ ఏవేవి లెంతీగా ఉన్నాయి, వీటికి టచ్ చేస్తే 5 నిమిషాలు మినిమం టైం వేస్ట్ అయ్యే విధంగా అనిపిస్తే అలాంటి క్వశ్చన్ వదిలేయడం బెస్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కోడింగ్ డీ కోడింగ్ నుంచి ఇవ్వడం జరిగింది. ఓకే, ఏ విధంగా ఇచ్చాడో చూద్దాం. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ల్యాంప్, ల్యాంప్ ఈజ్ కోడెడ్ యాజ్ IWJL. వాట్ ఈజ్ ద కోడ్ ఫర్ లాగ్స్? LOGS ఇన్ దట్ కోడ్ లాంగ్వేజ్, అంటే ఒక నిర్దిష్ట కోడ్ భాషలో ల్యాంప్ యొక్క కోడ్ను, ల్యాంప్ను ఏ విధంగా రాశాడంటే IWJL రాసినట్లయితే అదే భాషలో లాగ్ యొక్క కోడ్ ఏంది అని అంటున్నాడు వాడు. ఓకే, లాగ్ యొక్క కోడ్ చూద్దాం. ల్యాంప్, LAMP, దీని యొక్క డీ కోడ్ వచ్చి IWJL. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటికి ప్లేసెస్ నెంబర్ రాయడం మీకు రావాలి. ప్లేసెస్ నెంబర్ అంటే ఎల్ యొక్క నెంబర్ 12, ఏ యొక్క నెంబర్ 1 or 27, అంటే 26 వరకు జెడ్, మళ్ళీ కంటిన్యూ రీసైకిల్ స్టార్ట్ చేయాలి. అంటే 27 తర్వాత మళ్ళీ 26 తర్వాత మళ్ళీ 1, అంటే 27 వస్తుంది. అంటే 27 అన్నా కరెక్టే, 1 అన్నా కరెక్టే. తర్వాత మళ్ళీ ఎం అంటే 13, పి అంటే 16, ఇక్కడ ఐ అంటే 9, 23, 10, ఇక్కడ 12. ఇక్కడ ప్లేసెస్ నెంబర్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఏ నెంబర్ కింద అదే నెంబర్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. 12 కాస్త 9 అంటే వాడు ఏం చేశాడంటే -3 చేశాడు. మళ్ళా 27, ఓకే, 27 కాస్త 23 అయింది, 27 కాస్త 28 అని మళ్ళీ తగ్గించాడుగా. ఇక్కడ నుంచి ఎంత తగ్గించాడు అంటే వాడు -4 తగ్గించాడు, అంటే -3 -4. మళ్ళా 13 కాస్త 10 అంటే మళ్ళీ -3. 16 కాస్త 12 అంటే -4, అంటే లాజిక్ వచ్చేసింది. అంటే లాజిక్ ఏ లాజిక్లు ఉందంటే అన్నీ మైనసే, అంటే డిక్రీజింగే. కాకపోతే నంబర్ 3 4 3 4 3 4, అంటే -3 -4 చేసుకుంటూ రావాలంట. ఆ లాజిక్ ప్రకారం లాగ్ LOGS, ఓకే, ప్లేసెస్ నంబర్ 12 15 7 19, ఫస్ట్ దేంతో మొదలు పెట్టాలి? -3 -4 -3 -4. 12 - 3 9, 9 అంటే ఐ. 15 - 4 11 అంటే కే. ఓకే, 7 - 3 4 4 అంటే డి. 19 - 4 15 అంటే ఓ. దేర్ ఫోర్ ఆన్సర్
ఐకేడిఓ ఐకేడిఓ ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఇవ్వడం జరిగింది. ఏ 2 డిజిట్ని కనుక ఇంటర్చేంజ్ చేస్తే ఇచ్చిన సమీకరణం సరైంది అవుతుంది అంటున్నాడు వాడు. ఓకే, చూద్దాం. ఓకే, విచ్ 2 నంబర్స్ షుడ్ బి ఇంటర్చేంజ్ ద మేక్ గివెన్ ఈక్వేషన్ విల్ బి కరెక్ట్. అంటే క్రింది వాళ్ళు ఏ సంఖ్యలను తారుమారు చేయగా, ఏ సంఖ్యలను తారుమారు చేయగా ఇచ్చిన సమీకరణం సరైనది అవుతుంది అని అంటున్నాడు వాడు. ఓకే, చూద్దాం. ఇక్కడ 8 × 9 / 4 + 5 - 3 అంటే ఇక్కడ వాల్యూ, ఇక్కడ దీనికి సమీకరణం ఎంత అంటే ఈక్వల్ ఎంత రావాలి, 2 రావాలంట. ఫస్ట్ ఆప్షన్ ఏముంది, దీనికి ఆప్షన్ వైజ్ పోవాల్సిందే. 8 × 4 అంటే 8 ప్లేస్లో మీరు 4 పెట్టాలి, 4 ప్లేస్లో మీరు 8 పెట్టాలి. దీన్ని సాల్వ్ చేస్తే 4 × 9 / 8 + 5 - 3 = 2 ఆన్సర్ రావాలి. అలా 2 ఆన్సర్ వస్తే రైట్ ఆన్సర్, లేదంటే మళ్ళీ రాంగ్ ఆన్సరే అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ రెండు ఏమైనా క్యాన్సిల్ అవుతుందా అంటే క్యాన్సిల్ అవ్వట్లేదు. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 4 × 9 / 8 రాయొచ్చు, ప్లస్ 5లో నుంచి 3 తీసేస్తే 2 1 / 4 2 9/2 9లో సగం 9లో సగం ఏంటంటే 4.5 ఆన్సర్ పాయింట్లో వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది రాదు. ఓకే, సెకండ్ ఆప్షన్ తీసుకుందాం. ఇక్కడ సెకండ్ ఆప్షన్లో ఏమైనా ఏ నంబర్ని చేంజ్ చేయాలి అంటే 2 ప్లేస్లో 5 పెట్టాలంట, 5 ప్లేస్లో 2 పెట్టాలంట. అంటే అప్పుడు ఆన్సర్ ఏమైపోతుంది, 8 9/4 + 5 ప్లేస్ ఏం రావాలంట, 2 5 ప్లేస్లో 2. తర్వాత -3 గురించి ఏం మాట లేదు. 2 ప్లేస్లో ఏం రావాలి అంటే 5 రావాలంట. అంటే అవి రెండు ఇంటర్చేంజ్ అవ్వాలి. అంటే దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే మళ్ళీ ఆన్సర్ 5 రావాలంట. అంటే ఇక్కడ దీన్ని చూసే చెప్పేసి ఇది మన ఆన్సర్ కాదు, ఎందుకంటే ఈ రెండు కంప్లీట్గా క్యాన్సిలేషన్ అవ్వదు. ఓకే, క్యాన్సిల్ అవ్వదు, పాయింట్లో వస్తుంది. ఎలా అంటే 8 × 9/4 4 1s are 4 2s are అంటే ఇక్కడ వాల్యూ ఎంత అంటే 18 + 2 - 3 18 + 2 వాల్యూ ఎంత, 20 20లో నుంచి 3 తీసేస్తే వాల్యూ ఎంత, 17 రావాలి. కానీ వాడు ఎంత రావాలన్నాడు, 5 రావాలన్నాడు. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఆల్సో రాంగ్ ఆన్సర్. ఓకే, థర్డ్ ఆప్షన్. ఓకే, థర్డ్ ఆప్షన్ ద్వారా చూద్దాం. ఓకే, థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అయితే ఓకే సరిపోతుంది. థర్డ్ ఆప్షన్ కూడా రాంగ్ ఆన్సర్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు మీరు చెక్ చేయాల్సిన అవసరం లేదు, ఇంకా డైరెక్ట్ లాస్ట్ ఆప్షనే మన రైట్ ఆన్సర్ అయిపోతుంది. ఓకే, చూద్దాం. ఇక్కడ 8 × 3 + 9 9 + 3 అంటే 9 వచ్చింది కాబట్టి ఇక్కడ 3 తీసుకోవాలి, ÷ 4 + 5 - 3 వచ్చింది కాబట్టి 3 + 9. దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే ఆన్సర్ ఎంత రావాలి అంటే 2 రావాలంట. ఓకే, చూద్దాం. 8 × 3 / 4 ఫస్ట్ బాడ్మాస్ రూల్ ఫాలో అవ్వాలి. బాడ్మాస్, ఓకే, బ్రాకెట్స్ ఆఫ్ డివిజన్, ఫస్ట్ డివిజన్ మీద ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. డివిజన్ తర్వాత మల్టిప్లికేషన్, మల్టిప్లికేషన్ తర్వాత అడిషన్, అడిషన్ తర్వాత సపరాక్షన్. ఆ రూల్ ద్వారానే ఆన్సర్ చేసుకుంటూ పోవాలి. ఓకే, 3/4 క్యాన్సిల్ అవ్వదు, ఇలా రాశాను. 5లో నుంచి 4 తీసేస్తే, 5లో నుంచి 9 తీసేస్తే, 5లో నుంచి 9 తీసేస్తే -4. ఓకే, 4 1s are 4 2s are 3 2s are 6 6 - 4 వాల్యూ ఎంత అంటే 2 ఈక్వల్ అయిందిగా, 2 సమానమైంది. కాబట్టి అంటే ఇచ్చిన సమీకరణం సరైంది అవ్వాలి అంటే ఏ రెండు నంబర్ని తారుమారు చేయాలి అంటే 3 ప్లేస్లో 9 తీసుకోవాలి, 9 ప్లేస్లో 3 తీసుకుంటేనే మన రైట్ ఆన్సర్ వస్తుంది. ఓకేనా? ఇవి ప్రీవియస్ ఇయర్ సంబంధించిన రీజనింగ్ సంబంధించిన క్వశ్చన్స్. ఓకే, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.